ప్రభుసారి కొలసి రాసిన పత్రిక అపోస్తలు పౌలు కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమంత అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దేవుని శాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో ఈ దినము మనం ధ్యానించబోతున్న అంశము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పరిశుద్ధుల యొక్క స్వాస్యములో బాలివారమగుటకు పార్టేకర్స్ తగిన వారు మొదటకు బాలివారు మొదటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని బ్రతిమాలుచున్నాము హల్లెలూయా హల్లెలూయా అపొస్తలుడైన పౌలు మరొకసారి మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అపొస్తలుడైన పౌలు కొలొస్సె సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు This is the prayer of Apostle Paul. Apostle Paul ప్రార్థన చేస్తున్న సందర్భాలకి మనం కనబడుతున్నాం. ముఖ్యంగా ఏడు శ్రేష్టమైన సంగతులు వారి జీవితంలో పౌలు గారు ఉండాలని వారు సంఘాల వారి బిడలుగా ఆధ్యాత్మిక బిడలుగా వారు ఇలాంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కలిగి ఉండాలని వారు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఇది ఒక ఉన్నతమైన ప్రార్థన, ఒక దైవికమైన ప్రార్థన. నిజంగా సంఘం ఆధ్యాత్మికంగా బలపడాలని ఇలాంటి ఆధ్యాత్మిక పరసంబంధమైన విషయాలు వారు కలిగి ఉండాలని వారి పట్ల కోరుకుని ఈ విధంగా ప్రార్థన చేస్తారు. కొద్దిగా చివరిది మనం చూసినట్లయితే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో ఆమేన్. తేజోవాసులు అంటే తేజస్సు అంటే దాని అర్థం ఏంటండి? వెలుగు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. వెలుగు వెలుగు సంబంధులైన అని కూడా మనం సులువుగా మాట్లాడు. తేజోవాసులు అనగా వెలుగు చేత నింపబడిన వారు, లేకపోతే వెలుగులోనికి వచ్చిన వారు, లేకపోతే క్రీస్తు అని వెలుగులో రక్షింపబడిన వారు. ఆమేన్. హల్లెలూయా. సో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో, స్వాస్యం అనగా వారసత్వము, స్వాస్యం అనగా ఆస్తి, స్వాస్యం అనగా హక్కు. భూమి మీద మన అందరికీ కూడా స్వాస్యాలు ఉంటాయి, ఉండవండి నా లేదా? ఆస్తులు ఉన్నాయా? వారసత్వం. మా ఆస్తి గీడే వారసుడండి, మా ఇల్లు గీడే వారసుడండి, మా పంపు గీడే వారసుడండి, మా ఆస్తి కిందనే వారసుడండి అని జనరల్గా మనం మనకున్న స్వాస్యాన్ని బట్టి వారసత్వం బట్టి చాలా గొప్పగా ఉన్నదిగా చెప్పుకుంటాం కదండి. జనరల్గా చెప్పుకోవడం అంతే, నేను కాదనట్లేదు కదండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తేజోవాసులు వెలుగు సంబంధులైన వారు, పరిశుద్ధులైన వారు, ఆ తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్యములో రక్షించబడి క్రీస్తు రక్తములో కడగబడి దేవుని పిల్లలుగా, ఆధ్యాత్మిక దేవుని పిల్లలుగా మలచబడిన ఏ పిల్లలకైతే, ఏ వారసులకైతే ఆయన స్వాస్యములకు వారసులయ్యారో అలాంటి వారసత్వంలోకి, అలాంటి స్వాస్యములోనికి, అలాంటి ఆస్తి భాగంలోనికి మీరు కూడా తగిన వారు అవ్వాలని, మీరు కూడా భాగంలో భాగమై ఉండాలని, మీకు అందులో కూడా హక్కుదారులుగా ఉండాలని, మీరు కూడా అందులో స్థానం సంపాదించుకోవాలని, మీకు కూడా వారితో పాటు సమాన ఆధిపత్యం ఉండాలని. ఎంత గొప్ప ఉన్నతమైన విషయం అంటే అండి, ఇది మామూలుగా మనం అర్థం చేసుకుంటే లేదా చదివితే అర్థం కాదండి. నిజంగా ఇది మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు, లేదా ఆ స్వాస్యాన్ని మనం పొందుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఇది ఎంత గొప్ప స్వాస్యమో. దేవునికి స్తోత్రం కదండి. హల్లెలూయా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో ఏ స్వాస్యము తెలుసా? ఇది భూ సంబంధమైన స్వాస్యము కాదు,
ఇది పర సంబంధమైన స్వాస్థ్యము అంత మాత్రమే కాదు దేశవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ఆమేన్ చీకటి ప్రజల స్వాస్థ్యము కాదు లోకస్తులైన వారి స్వాస్థ్యము కాదు వెలుగు చేత నింపబడిన వారు వెలుగుమయమై ఈ లోక సంబంధమైన పరిశుద్ధతను కలిగి ఉండి ఇక్కడ చూడండి నిజంగా పౌలు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు కలగాలని కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము కొన్ని రిఫరెన్స్లు వాక్యాలు మనం చూద్దాం వాళ్ళ అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయం
చూడండి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. తేజోవాసులు అంటే ఎవరు? వెలుగు సంబంధమైన వారు, పరిశుద్ధులైన వారు. స్వాస్థ్యం ఉంటుంది, అర్థమవుతుంది కదండి మీకు? వెలుగు సంబంధులైన పరిశుద్ధులైన స్వాస్థ్యము, వారసత్వము, హక్కు ఒకటి ఉంది. సో అది ఏంటంటే, అది ఎవరికంటే నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడను చీకటిలో నిలిచి ఉండకుండాట్లు. ఇప్పుడు ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వారు ఉండాలంటే వారు చీకటిలో కడవకూడదు, వారి చీకటిని వెంబడించకూడదు. ఆమేన్. హల్లెలూయా. తేజోవాసులు అంటే వెలుగు సంబంధం. వెలుగు సంబంధం దాంట్లో స్వాస్థ్యంలో చీకటి సంబంధం ఉంటారండి. ఈ వెలుగు సంబంధమైన స్వాస్థ్యంలో చీకటి సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు పౌలు గారి ప్రార్థన ఏంటంటే వెలుగు స్వాస్థ్యంలోనికి మీరు వెళ్ళాలి. ఆమేన్. తేజోవాసులైన పరిశుద్ధులు కొంత స్వాస్థ్యం ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలి అంటే, మీరు అందులో పారిభాగస్థులు అవ్వాలంటే, మీరు తగిన వారు అవ్వాలంటే, మీరు చీకటిని వెంబడించకూడదు, మీరు చీకటిలో నిలిచి ఉండకూడదు. ఆమేన్. నా ఎందుకు విశ్వాసం ఇచ్చి వాడు ఎవడు కూడా చీకటిలో నిలిచి ఉండడు. చూడండి, నా ఎంత విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, తేజోవాసులైన స్వాస్థ్యంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మన పరిపాలకులు అవ్వాలంటే, నెంబర్ వన్, చీకటిని వెంబడించకూడదు, మనం చీకటిలో నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి సంబంధమైన ప్రజలకు వెలుగు సంబంధమైన స్వాస్థ్యానికి వారసులు కాలేదు, తగిన వారు కాలేదు. వెలుగు సంబంధమైన స్వాస్థ్యము, వారసత్వం వారికి కావాలి అంటే చీకటిని వెంబడించడం మానేయాలి, నిలిచి ఉండటం మానేయాలి, సెపరేట్ అయిపోవాలి. అందుకని మీరు కింద 13వ మన కొలొస్సీ రాసిన పత్రిక 13వ వచనంలో కింద వచ్చిన వారికి వెళ్తాం, కనపడకండి. అక్కడ చీకటి రాజ్యం అని కూడా ఉంటుంది, ఏసయ్య రాజ్యం అని ఉంటుంది. టూ సెపరేటెడ్ కింగ్డమ్స్, రెండు వేరు వేరు రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యంలో ఉన్నవాడు ఈ రాజ్యంలో ఉన్నాడు, ఈ రాజ్యంలో ఉన్నవాడు ఆ రాజ్యంలో ఉన్నాడు. చీకటి సంబంధమైన వర్షాలు వారసులకు వాళ్ళకి వేరే స్వాస్థ్యం ఉంటుంది. చీకటిలో సాగిపోతున్న వారికి, చీకటిలో జీవిస్తున్న వారికి, పాప సంబంధమైన జీవితంలో వెళ్తున్న వారికి, వారికి వేరే స్వాస్థ్యం ఉంటుంది. వారు ఈ తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో వారు వారు తగిన వారు కాలేరు. ఇప్పుడు పౌరు యొక్క ప్రార్థన ఏంటి తెలుసా? మీరు వెంబడించక, తెలిసి ఉండక, మీరు ఈ తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మీరు కూడా పాలిభాగస్థులు అవ్వాలని, తగిన వారు అవ్వాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందండి? అండ్ అర్థమవుతుందా? అర్థమైన స్తోత్రం చెప్పండి. ఉపవాసం పడుతున్నారు అందరినీ? ఏమా అందరూ ఉపవాసం ఉంటారా? నాకు ఎక్కువ డౌట్, ఇప్పుడు మొదలు అవుతుంది. దేవుడి సన్నిధిలో ఈ 40 దినాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఖచ్చితంగా మనం పరిపూర్ణంగా ఒక ఉపవాస దీక్షతో వాక్యంలో ప్రార్థన మనం జరిగితే అది మరింత ఫలితాన్ని ఇస్తుంది. ఆమేన్. ఉపవాసంలో ఉండి దేవుని వాక్యం వింటే అది ఇంకా ప్రభావితంగా మారుతుంది. ఈ రోజున మన వాక్యమే అన్నింటికీ ప్రామాణికం అన్నమాట. ద బేస్, ద ఫౌండేషన్, అన్నింటికీ మూలం ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు అవేవి కాదు. ద బేసిస్ గాడ్ ఆఫ్ గాడ్. మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చెప్పినా, ఏం చెప్పినా ఏం పరాభవం. వాక్యం ఏది చెప్తుంది అదే మనం నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం వాక్యం మీద బేస్ అయిపోవాలి. వాక్యం మీద బేస్ అయితేనే, వాక్యంలో ఉన్నది నమ్మితేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. లేకపోతే దేవుని నమ్మినా దేవుడు నాకు ప్రవచనం ఉందండి, నాకు వాగ్దానం ఉందండి అని కుదరదు. ఆ వాగ్దానం, ఆ ప్రవచన వాక్యానుసారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాగ్దానమైనా, ఏ ప్రవచనమైనా వాక్యానుసారమైనే ఉండాలి. పూర్వదినాల్లో ప్రవచన అంటే మీకు అర్థమని చెప్తున్న మాట, పీరియడ్స్ ఉంటాయి, కాలాలు ఉంటాయి. అబ్రహాం కాలం, అబ్రహాం కాలంలో దేవుడు ఒక విధంగా ప్రత్యక్షం అవుతాడు.
తర్వాత మోషే నాయకత్వం అంతవుతుంది మీకు. అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆ కాలం వేరు, తర్వాత మోషే నాయకత్వం వచ్చేస్తుంది మళ్ళీ ఆ కాలం వేరు, మళ్ళీ తర్వాత ఎవరు వస్తారంటే న్యాయాధిపతులు రాజులు వస్తారు, దావీదు రాజు, సొలొమోను రాజు, సౌలు రాజు వీళ్ళు అప్పుడు రాజులు కావు, తర్వాత ప్రవక్తల కాలం. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. ఏ కాలంలో ఆ పరిస్థితులు ఉంటాయి? ఎలీషా కాలం, ఏలియా కాలం, ఇప్పుడు దేవుని వాక్యపు కాలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆలో ప్రవచించారంటే యెషయా ప్రవచించాడు, యేసు ప్రభువు కోసం యిర్మీయా ప్రవచించాడు. ఎందుకు ప్రవచించారంటే వాళ్ళందరూ కూడా అప్పుడున్న ప్రజలకి బైబిలే మరి. దేవుడే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, యిర్మీయా, యెషయా, ఏజ్కేలు, దానియేలు మీరు వెళ్ళి మనం చెప్పండి, అప్పుడు ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఇది మాకేముంది, నా ప్రవచన గ్రంథమే చేతిలో ఉంది, ఇంకొకరికి నీకు ఏం చెప్తారు ప్రవచన? హల్లెలూయా. నువ్వు చదువుతుంటే ఆ ప్రవచన వాక్యాన్ని బయటపరచబడతాను. ఆమేన్. ఇంకెవరో వచ్చి నీకు దిక్కుమని ప్రవచన చెప్పట్లేదు, నీకు అర్థమవుతా? నీకు ఎవరో వచ్చి తెలిసి అవసరం లేదు. ఇవన్నీ వీడి మీరు చదువుతుంటేనే ఆ వాక్యం ఒక ప్రవచనమై నీలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. నువ్వు చదువుతుంటేనే అది ఒక వాగ్దానమై, అది ఒక వారసత్వం నీలో ప్రవేశిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇంత కష్టపడి ఈ వాక్యాన్ని వాళ్ళకి రాశారో తెలుసా? వాళ్ళకి ఎన్ని అద్భుతాలు. ఇప్పుడు ఎంత సబ్జెక్ట్, ఎంత విషయం, అంటే ఎంత విషయం, వాడు ఏమని కోరుకుంటున్నాడు? ఏజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీరు పాకవాసులు అవ్వాలి. అది ఒక ప్రవచనం అండి, ప్రవచనం కాదండి, మాట, ఒక అద్భుతమైన ఆధిక్యత. ఆమేన్. హల్లెలూయా. అది ఒక అద్భుతమైన ఆధిక్యత. ఆ ఆధిక్యత వరకు కలగాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు పెట్టారా, మీరు కానీ నేను కానీ ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే, వాక్యాన్ని బాగా మనం చదివితే ఇందులో ఉన్న ప్రవచనాలు కానీ వాగ్దానాలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. అలా నెరవేరాలని పౌలు రాశాడు. వలస సమయానికి ఎందుకు ఉత్తరం రాశాడు? మీరు దేశవాసులైన పరిశుద్ధులకు స్వాస్థ్యం, మీరు పాలుపాసులు అవ్వాలి తప్ప ఈ లోపల ఇలా ఉంటే సరిపోదు, ఇలా జీవిస్తే సరిపోదు అని వారి బాబు ఉన్నతమైన వాగ్దానాన్ని వారు ప్రవచించారు. దేవుని స్తోత్రం చూడండిగా. అంతేగాని ఈ భూమి సంబంధమైన ప్రవచనాలు కాదు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన వ్యక్తిగతమైన జీవితంలో ప్రార్థనకి, వాక్యానికి, ఉపవాసానికి మనం పెద్దపేట వేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన విషయాలు మనకు బయలుపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలండి కాదు. చూడండి మరొకసారి మొదటి పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడను గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు, ఆయన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను. దేవుడికి స్తోత్రం కలుగుతా. ఐదో వచనంలో చివరి భాగం మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మూడు నాలుగు వచనాలు మనం చూసినట్లుగా మనకు కలుగునట్లుగా అక్షయమైనది, అక్షయమైనది అంటే అది ఎప్పటికీ నాశనము కాదు. ఆమేన్. హల్లెలూయా. అంటే క్షయమైపోదు, నాశనమైపోదు. ఈరోజు దేవుడు మనకిచ్చే వారసత్వం గాని, ఆ స్వాస్థ్యము గాని ఎప్పటికీ నాశనమైపోయేది కాదు. ఆమేన్. దాని రెండోది ఏంటంటే నిర్మలమైనది, అంటే ఎప్పటికీ చెడిపోయేది కాదు, ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చే స్వాస్థ్యము, ఆయన మన కొరకు సిద్ధపడిన స్వాస్థ్యము. ఇప్పుడు తేజోవాసులైన స్వాస్థ్యము ఎలాంటిదంటే భూ సంబంధమైన స్వాస్థ్యం కాదండి. ఆమేన్. హల్లెలూయా. అది నాశనం కాని స్వాస్థ్యము, చెడిపోని స్వాస్థ్యము, నాశనం అవ్వని స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వాస్థ్యము పరలోకములో మనకు ఎలా ఉందట? మన కొరకు ఏం చేయబడింది? భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అది తెలియబెడతానండి. ఇప్పుడు మన కొరకు పరలోకంలో స్వాస్థ్యం భద్రంగా ఉంది అని మీకు అర్థమైంది. ఒక నిరీక్షణలో విశ్వాసం అండి. మరి ఈ భూ సంబంధమైన స్వాస్థ్యం కోసం మనకి ఎందుకు తాపత్రయపడతామండి? జనరల్గా పర్వాలో మంచి స్వాస్థ్యం ఉందని దేవుడి భద్రపరచం అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యం ఒకటి పర్వాలో మీ వరకు భద్రం చేయబడ్డది. వీ బిలీవ్ దిస్ వర్డ్. ఈ మాట మనం నమ్ముతున్నాము. నమ్ముతున్నావా అండి? నమ్ముతున్నావా? నమ్ముతున్నావు ఆమె చెప్పండి. హల్లెలూయ. హల్లెలూయ. ఓకే, మనకు భూ సంబంధమైన స్వాస్థ్యం ఉంది ఉండొద్దని నేను అంటలేదు. కానీ పరలోకంలో కూడా అక్షయమైన నిర్మలమైన వాడవారిని స్వాస్థ్యం ఒకటి మన కొరకు పరలోకంలో భద్రం చేయబడ్డది కదా. ఆ భద్రత చేయబడిన స్వాస్థ్యము మనం పొందుకుంటున్నాం కదా. దేవుడు మన కోసం భద్రం చేశాడట. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి దేవుడు కదా ఈ లోక సంబంధమైన స్వాస్థ్యము కొరకు, ఈ భూ సంబంధమైన స్వాస్థ్యము కొరకు, వారసత్వం కొరకు మనం ప్రయాసపడాల్సిన పని లేదు. దానికోసం ఎక్కువగా మనం ఆలోచించాల్సిన పని లేదు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మన పాలు కావాలని కోరుకుంటున్నాడు. అలాంటి స్వాస్థ్యం ఒకటి మన లోకంలో మన వరకు భద్రం చేయబడ్డది. దేవుడు మన కొరకు దాచి ఉంచారండి. ఎంత గొప్ప దేవుడు అండి. గొప్ప అక్షయమైన నిర్మలమైన వాడవారిని స్వాస్థ్యం ఒకటి మన లోకంలో మీ కొరకు భద్రం చేయబడ్డది, దాచబడ్డది, మన కోసం దాచాడంట. ఆమె. హల్లెలూయా. ఈ లోకంలో స్వాస్థ్యం లేని వాళ్ళు అందరికీ పరలోకంలో స్వాస్థ్యం ఉంది. అంటే ఉన్నవాళ్ళు లేదని కాదు, దేవుని బిడ్డలైన వారందరికీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారందరికీ, ఆయన బిడ్డగా ముద్రించబడిన వారందరికీ, ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఎవరైతే నిలబడ్డారో, నిలిచి ఉన్నారో, ఆయన రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరికీ కూడా అక్షయమైన నిర్మలమైన వాడవారిని ఒక స్వాస్థ్యం పరలోకం పారికొరకు దాచబడి ఉన్నది, భద్రము చేయబడి ఉన్నది. ఈ నో నెట్ వరీ అబౌట్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న స్వాస్థ్యం కొరకు, వస్తువుల కొరకు, దేని కొరకు నువ్వు ఆరాటపడాల్సిన పని లేదు, పరులు పెట్టాల్సిన పని లేదు. నాకు తెలిసిన యుద్ధాలు పోరాటాలు చేయాల్సిన పని అంతగానే లేదు. ఏం పని లేదు, ఎందుకంటే నువ్వు ఎంతో కాలం ఉండవు. ఆమేన్. మానవుడు ఆయుష్ ఎంత కాలం? మానవుడు ఆయుష్కాలం మీరు అయినా గ్యారంటీ బాండ్ పేపర్ నేను రాసిస్తాను. నాకు రాసిస్తారు. ఎక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే నేను 100 సంవత్సరాలు బతుకుతారని బాండ్ పేపర్ ఏమన్నా రాసివ్వగలరు? రాసివ్వగలండి. ఎవరు రాసిస్తారండి? ఈ భూ సంబంధమైన స్వాస్థ్యం కొరకు, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు ఎంత ఆరాటం, ఎంత పరుగులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని భారాలు, ఎన్ని మెంటల్ టెన్షన్లు, ఎన్ని బీపీలు, ఏమైపోతా, ఏమైపోతా, ఎలాగైపోతా, ఎలాగైపోతా అని రకరకాల ఆలోచనలు. నిజంగా దేవుడు మహాప్రభుత్వం మనకు అంత స్వాస్థ్యం లేదులేండి. అవునా కదా? మనకు కూడా స్వాస్థ్యం అంతా మా రాయటువంటి చెప్పులు అది చెప్తున్నారా? అంతకరకంత స్వాస్థ్యం ఏం లేదు మనకి. మన జనరల్గా చెప్తున్నాను అంతే కదా. మనకు ఉన్న స్వాస్థ్యం పెద్ద స్వాస్థ్యం ఏం కాదు. కంపేర్ విత్ లోపల ఉన్న వాళ్ళు చూసుకుంటే మన స్వాస్థ్యం ఏం పెద్ద రకేం కాదు. జనరల్గా చెప్తున్నాను. కానీ అంతకంటే ఉన్నతమైన స్వాస్థ్యము, ఈ స్వాస్థ్యం ఒక దినాన్న అంటే నాశనం అయిపోకుండా ఉంటుందండి. ఉంటుందా? మీరు కట్టింది ఎంత ఉంటుందండి? 1 సంవత్సరం ఉంటుందండి. ఇప్పుడు కట్టి ఇట్లండి, మీకు తెలుసు తెలియదు కానీ 1 సంవత్సరంలో వేటకి చేస్తే గోడలండి. హల్లెలూయ. ఎన్ని రకాల డోర్లు పెట్టినా సర్దీని ఎక్కడ డోర్లు అదే గోడ బాగుందండి. ఎంత అక్షరమైంది ఏం కాదు. ఈ లోక సంబంధమైన ఎలాంటిదంటే ప్రతి సంవత్సరం పెయింట్ వేయాలి. ఇవి మాకు మన గోడలు వేసినట్టు ప్రతి సంవత్సరం దానికి అద్దులు డబ్బులు మేకప్ వేయదానికి లేదా స్వాస్థ్యం అందంగా కనపడతాం. ఆమెన్. హల్లెలూయ.
హల్లెలూయా. మన మొఖానికి క్రీములు పగినట్టు ఆ గోడకన్నీ పాంపడాలి, లేకపోతే అప్పటికైనా అందంగా కనపడవాలి. పరలోకంలో అంట దేవుడు నాకు ఒక స్వాస్థ్యం దాచిపెట్టి అది గొప్ప వారసత్వము, గొప్ప స్వాస్థ్యము, గొప్ప హక్కు అది అక్షయమైనది, నిర్మలమైనది, బాడబారినది, పరలోకం నీ వరకు దాచిబడి ఉన్నది. రెండవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను జాగ్రత్తగా ఈ మాటకు చాలా జాగ్రత్తగా వినాలి. నా ప్రియ సహోదరులారా, మీరు ఆలోచించండి ఈ లోక విషయంలో, ఈ లోక సంబంధమైన విషయాల్లో, కార్యక్రమాల్లో, స్వాస్థ్యాల్లో, భాగాల్లో, అన్నింటిలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఆమేన్, హల్లెలూయా. మేబీ ఈ లోక సంబంధమైన విషయాలు మనం ఎవరట దరిద్రులు అంటే ఏమీ లేనోడు అని విశ్వాసంలో భాగ్యవంతులు. ఆమేన్, ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా విశ్వాసంలో భాగ్యవంతులు. హల్లెలూయా. మేబీ లోక సంబంధమైన విషయాల్లో మనం దరిద్రులు, దీనులు, అంటే నిజంగా లోక సంబంధమైన వారితో పోల్చుకుంటారండి, మనకున్న వస్త్రాలు కానీ, మనకున్న వసతులు కానీ, మనకున్న పరిస్థితులు కానీ చాలా డౌన్, చాలా తక్కువ మనకి నిజంగా పోల్చుకుంటే. కానీ యాకోబు భక్తుడు ఏమంటాడు తెలుసా, విశ్వాసమందు మనం ఎవరమంటే భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే, భాగ్యవంతులు అంటే ఎవరు, డబ్బులు ఉన్న వాళ్ళ. మన మధ్యన ఎవరు డబ్బులు తెలిసినట్టు మొత్తం ఎలకలో ఏది చేశాడు. ఇప్పుడు విశ్వాసం అనే ఈ భాగ్యం ఉందనుకోండి, ఐశ్వర్యం ఉందనుకోండి, ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతుంది? నా ప్రియ సహోదరులారా, ఆలోచించండి, ఈ లోక విషయంలో దరిద్రమైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను. జాగ్రత్తమైన రెండవ వచనం, తన్ను ప్రేమించు వారికి. ఆమేన్, హల్లెలూయా. తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు. జాగ్రత్తగా, తన్ను ప్రేమించిన వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా, దేవుడు ఏర్పాటు చేసుకొనలేదా? తను ప్రేమించే వారిని ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు, రాజ్యమునకు వారసులుగా ఉండటకు, వారసులుగా ఉండటకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తాను వాగ్దానం చేసిన రాజ్యము, ఆమేన్, ఎవరికి, తను ప్రేమించే వారికి. ఆమేన్, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో తాను వాగ్దానం చేసిన రాజ్యం తో వారిని ఏం చేశారట, వారసులు, వారసత్వం కలిగిన వారు, స్వాస్థ్యానికి భాగస్థులైన వారు, హక్కుదారులు. ఆమేన్. ఇప్పుడు నాకు హక్కు ఉండదండి, రైట్ యాక్ట్ ఏదో అంటారు ఇంగ్లీష్ లో, హక్కుదారులు అనమాట. ఎక్కడ నింపుతారు, లా ప్రకారం హక్కుదారులే ఉంటారు. మీ స్వాస్థ్యానికి మీరు హక్కుదారు, యూ హ్యావ్ ఎ రైట్, మీకు అధికారం ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో అక్షయమైన, నిర్మలమైన వాడవారిని భద్రపరిచిన ఆ స్వాస్థ్యాన్ని మనం ఎవరన్నా తెలుసా, వారసులము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం 2 సెంటులు 3 సెంటులు వారసులు కాదు, పరలోకంలో మన కొరకు దాచి ఉంచబడిన స్వాస్థ్యానికి వారసులు కాదు, హల్లెలూయా, హక్కుదారులము. 3 సెంటులు ఉంటే బాబాయ్, 3 సెంటులు తగ్గించారు మమ్మల్ని, ఎవరైనా దిగ్మల బుల్లెట్ తాగడానికి పిలుపు ఉండదు, కట్టుకోవడానికి ఏమి ఉండదు,
ఇంట్లో సరైన ఫ్యాన్ ఉండదు, సరిగ్గా తిరిగి సాగదు, తిరణా ఉద్యానం రాదు, అది ఏమి ఉండదు. మనకున్న అడవి మనకున్నంత వ్యవహారం మీకు ఎవరకుండదు ప్రపంచంలో. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టి, ఈ లోక సంబంధమైన స్వాతంత్రం మనకు సంబంధం లేదు. ఆమేన్. హల్లెలూయ. ఈ స్వాతంత్రం చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా ఏదైనా సరే, డోంట్ కేర్ అబౌట్ ఇట్. దానికోసం మీరు ఆలోచించకండి, మా బిల్లు లేదు, మామ లేదు, అది లేదు, ఇది లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం, మాకు ఈ వాసిన గురించి లేదు, అది లేదు, ఇది లేదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశ్రదిస్తే అవన్నీ మీకు అనుగ్రహిస్తారు, దట్స్ వై ఎవ్రీథింగ్. అది వేరే విషయం, అది మీకు అవసరమైతే మీకు కావాల్సి వచ్చినప్పుడు అలాంటి విషయాలు దేవుడు ఈజీగా ఇచ్చేస్తాడు. అది పెద్ద విషయమేం కాదు. నాకు తెలుసు వాషింగ్ మెషిన్ మొత్తం పెద్ద గొప్ప పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏం కాదు. ఒక ఏసీ కొనుక్కోవడం ఒక ఉన్నతమైన పర సంబంధమైన ఆశీర్వాదం ఇంకా మనకి ఫీల్ అయిపోవడం పర్లేదు. మీకు అర్థమవుతుందా? మీరు అక్కడ రోడ్డు అక్కడికి వెళ్ళి చెప్పి ప్రసాదం నిలబడితే రోజు 2 గంటలు ఉంటాం ఏసీ చూడండి, మనం ఏర్పడుకోవాలి. అర్థమవుతుందా? అలాంటి స్వాస్థ్యానికి ఆశీర్వాదాలు మనం ఉన్నతంగా ఫీల్ అవుతాం పర్లేదు. ఎస్ టేకిటీస్ అంటే దేవుడు ఇచ్చాడు, కొన్నాం, దాన్ని వాడటం అంతే. ఆమె అర్థం అయిపోయిందంటే దాని స్టోరీ. హల్లెలూయ. అదేదో పరలోక సంబంధమైన స్వాస్థ్యలాగా ఉన్నతంగా మనం చూడాల్సిన పని పాటే లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడట ప్రేమించేవారిని తాను వాగ్దానం చేసిన ఒక రాజ్యాన్ని, ఆమె హల్లెలూయ, ఆ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదా? హల్లెలూయ. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు, దేవునికి ఆధిక్యత ఇచ్చాడు, దేవునికి ఆరాధించాడు. ఆ రాజ్యంలో నువ్వు వారసుడుగా వారసు రాలుగా. నీకు దేవుని వాక్యం అర్థమైతే, దేవుని వాక్యం మనం నిరీక్షిస్తే, దేవుని వాక్యం మనం నమ్మితే, విశ్వాసంలో భాగ్యవంతులం అయితే, మనం దేవుని ప్రేమించేవారైతే, చీకటిని వెంబడించగా చీకటిలో నిలిచి ఉండక ఎవరైతే ఆ వెలుగులోకి ప్రవేశిస్తారో ఆ స్వాస్థ్యానికి వారసులుగా ఉంటారో ఖచ్చితంగా వారు అట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనకు పరలోకంలో ఒక స్వాస్థ్యము మన కొరకు దాచబడి ఉన్నది. హల్లెలూయ, హల్లెలూయ. ఈ లోక సంబంధమైన స్వాస్థ్యముల కొరకు ప్రయాసపడద్దు. దేవుడు మీకు అవసరమైతే అనుగ్రహించును గాక. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో, వాటి కొరకు మీరు చింతించకండి. ఇవన్నీ మీకు అవసరమని ఆ పరలోక తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి వెంటూ పోయి పొట్టలో ధాన్యం సమకూర్చగలవు, అయినను పరలోక తండ్రి వారిని పోషించుతున్నాడు కదా. మీరు వారి కంటే శ్రేష్ఠులు కాదా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన స్వాస్థ్యంగా ఆయన స్వాస్థ్యానికి వారసులు నమ్మండి. అప్పుడు దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయ. రేపు ఏం తినాలో, రేపు ఏమనుకోవాలని ఇప్పుడు చెప్పి వెంకటేసుకోకండి. దాని గురించి మీరు ఆలోచన చేయకండి. శరీర సంబంధమైన భూ సంబంధమైన విషయాల కొరకు ఎక్కువ తాపత్రయ పడకండి. ఆ టైంకి ఎదుట తినడమే ఆమె హల్లెలూయ. అప్పుడు ఆ టైంకి ఎదుట దాన్ని మన మన దాన్ని ఎన్నో అయిపోవడమే. దానికోసం పెద్ద ఆలోచించి ప్రయాసపడాల్సిన పని మనకు లేదు. దేవుడికి స్తోత్రం కలండి. హల్లెలూయ. దేవుడిని ఆశీర్వదించి భూ సంబంధమైన స్వాస్థ్యం ఇస్తే దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలండి కాక. దానికోసం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఆయన పరలోక స్వాస్థ్యానికి నేను వారసులుగా చేసి, నీకు వారసత్వం ఇచ్చి, మనం హక్కుదారులుగా చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలండి కాక. హల్లెలూయ. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఈ ఉన్నతమైన శ్రేష్టమైన సంగతులు ఈ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయ. వీటి విషయమై నేను దేవునికి వదనాలు చెబుతూ నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రతి మాలుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. 11వ వచనం, ఆయన పనులను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు విమోచన విడుదల కార్యము దేవుడు మన పట్ల చేశాడు. ఏంటో తెలుసా చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఉన్నతమైన అధికారం ఇచ్చాడండి. చూడండి అపోస్తల కార్యం 26 ఒక మాట చదివిన అపోస్తల కార్యం 26 అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా అండి? 26 వారు చీకటిలో నుండి అపోస్తల కార్యం 26:18 అన్నమాట. వారు వెలుగులో నుండి వారు చీకటిలో నుండి వెలుగులోనికి అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు పిలుచుకుని అతనికి ఒక పరిచారకుడు ఒక సాక్షిగా నియమించాలనుకుంటున్నాడు. ఆ నియమించబడిన పౌలు గారికి దేవుడు ఇస్తున్న బాధ్యత భారమేంటి తెలుసా? వారు చీకటి రాజ్యములో నుండి విడుదల పొందాలి. వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నడిపించడానికి సాతాను సంబంధం అధికారంలో నుండి నా వైపు తిరగడానికి పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యమును వారికి అనుగ్రహించడానికి నేను వారిని నేను వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను అపోస్తలుడైన పౌలుని నిన్ను వారి యొక్కకు పంపిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. అదే విషయాన్ని కొలసి పత్రికలో రాస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన నన్ను ఎందుకు పంపించాడో ప్రభు ఏ ఉద్దేశంతో అది పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు అంధకార సంబంధమైన పాపపు సంబంధమైన చీకటి సంబంధమైన సాతాను సంబంధమైన అధికారంలో బంధకాల్లో మనం ఉండం. దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. రిలీజ్. ఆమెన్. హల్లెలూయా. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా రాజ్యానికి వారసులుగా నివాసులుగా వారిని చేశాను. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఆ కుమారుని యందు నా విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటి తెలుసా అండి? దేవుడు మనని అంధకార సంబంధమైన సాతాన సంబంధమైన ఆ సంబంధమైన దాని నుంచి విడుదల చేసి ఆయన రాజ్య వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగి ఒక విమోచన ఇవ్వాలని కోరుకున్నాడు, ఒక పాపక్షమాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, ఒక రాజ్య నివాసులుగా చేయాలనుకుంటున్నాడు. ఇది నిజంగా దేవుని బిడ్డలైన వారికి ఎంత ఆనందకరమైన ఉన్నతమైన విషయమో. దేవుడికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. చదవబడిన 9-12 వచనాల్లో మీరు ఇటువంటి అవకాశం ఉంటే చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. 7 ఉన్నతమైన విషయం వారి జీవితంలో కలగాలని కోరుకున్నాడు. అందులో చివరిది ఏంటి తెలుసా? తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మీరు కూడా బాల్య భాగస్థుల వారు తగిన వారు ఏ ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగా. ఇప్పుడు మనందరం కూడా వెలుగు సంబంధమైన పరిశుద్ధుల సంబంధమైన స్వాస్థ్యంలో మనం కూడా బాల్య భాగస్థులు అయ్యాం. దేవునికి స్తోత్రం కలిగా. తగిన వారు అని అందరూ తగిన వాళ్ళు అయిపోతారు చెప్పండి. ప్రతి ఉద్యోగానికి తగిన వారు అయిపోతారండి. ప్రతి దానికి ఇప్పుడు ఒక పెళ్లి సంబంధానికి కానీ ఒక ఉద్యోగానికి తగిన వాళ్ళు చూసుకుంటారు లేదు చూసుకున్నారు లేదు. తగిన వారిగా మనం ఉండాలని కోరుకుంటాం కదా. మా ఆస్తికి సరిపోరండి, మా చదువుకి సరిపోరండి, లేకపోతే మా మా యొక్క ఇదికి సరిపోరండి అని ఆమె చూసుకున్నారు లేదు. లోక సంబంధంగా వస్తున్నారు లేదు చెప్పండి. ఇప్పుడు అలాంటిది దేశో వాసులంటే పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి మనం ఎలా ఉండాలట? తగిన వారు అర్హత ఉండాలి. వి హావ్ రైట్. మనకు ఆ అర్హత ఉండాలి. ఆ అర్హత లేకపోయినా, ఆ ఆధిక్యం లేకపోయినా, ఆ తగిన వారిగా మనం ఉండకపోయినా మనం అందులో ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం కలుగుతున్నాము. హల్లెలూయా హల్లెలూయా. మరి మనం ఎక్కడికైనా ప్రవేశించాలి మనం తప్పు ఉండాలండి కదా. ఐడెంటిటీ కార్డు ఉండాలి. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాలో, కాలేజీకి వెళ్ళాలో, ఉద్యోగానికి వెళ్ళాలి, మనకి ఏమిస్తారు ఇప్పుడు? ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు లేదా? ఇప్పుడు ఐడెంటిటీ కార్డు ఉంటే మనకి ఏమైంది? మన దేనికి అర్థం? మనము ఈ ఉద్యోగానికి అర్హులము, హక్కుదారులము, తగిన వారము. ఆమేన్.
హల్లెలూయా. ఇప్పుడు పౌలు భక్తులు కూడా కొలస్సు సంఘం కూడా అలాంటి స్వాచ్ఛములోనికి తగిన వారు అవ్వాలని అలాంటి వారసత్వం సంపాదించుకోవాలని అక్షయమైన నిర్మలమైన వాడవారిని ఆ స్వాచ్ఛము భద్రపరిచిన ఆ స్వాచ్ఛములోనికి ఆమె హల్లెలూయా హల్లెలూయా ఆ వారసులు ఉండడానికి తగిన వారు అవ్వాలని పౌరు భక్తులు కొలస్సు సంఘం వరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి ప్రభువా, ఈ రాజ్యానికి మమ్మల్ని స్వాచ్ఛముగా చేయండి ప్రభువా, ఆ వారసత్వం మాకు ఇవ్వండి ప్రభువా, ఈ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఇప్పుడు మన బిడ్డల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయడం గొప్ప ఆశీర్వాదానికి ఏముంది చెప్పండి. మన బిడ్డలకి అంతగానే స్వాచ్ఛం మనం ఇవ్వగలమండి. ఈ భూ సంబంధమైన స్వాచ్ఛ్యాలు ఎంతమందికి ఎన్ని ఇచ్చినా వాళ్ళు పాటు చేసేస్తారు తప్ప, మన సంబంధమైన అక్షయమైన నిరంతరమైన వాడబడిన ఆ స్వాచ్ఛ్యం ఇస్తేనండి వారి పరలోకంలో వారి స్వాచ్ఛము భద్రము చేయబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కొలసి సంఘము కొరకు ఇలాంటి స్వాచ్ఛ్యానికి తగిన వారు ఉండాలని ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడు, ఈ రోజు మనం కూడా మన అందరికీ మన సంఘ బిడ్డలందరికీ దేవుని బిడ్డ అయిన వారందరికీ అలాంటి స్వాచ్ఛ్యము దేవుడు అనుగ్రహించి నడిపించను గాక. ఆమేన్.